వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్. ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేయుత నాలుగో విడతకు సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే అదిరిపోయే శుభవార్త అయితే ప్రకటించారండి. అయితే మనకేంటంటే మరో 3 రోజుల్లోనే 1,750 రూపాయలకు సంబంధించి కీలక ఇన్ఫర్మేషన్ అయితే విడుదల చేశారు. అయితే డ్వాక్రా మెల్ కూడా ఈ వీడియో అనేది వర్తిస్తుంది కాబట్టి డ్వాక్రా మెల్ కూడా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. ఇక వివరాలు చూద్దాము. అయితే మనకేంటంటే దీనికి సంబంధించి డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశానండి, చేతు పథకానికి సంబంధించి. సో ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసి మీ యొక్క రేషన్ కార్డు ద్వారా ఏంటంటే మీ యొక్క పేరు ఎలిజిబుల్ లిస్టులో ఉందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. అలాగే డ్వాక్రా మెల్ కూడా అదే పద్ధతిలో చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియోను లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ పని నొక్కి యాక్టివేట్ చేసుకుని ఫాలో అవుతండి. వైఎస్ఆర్ చేయుత నాలుగో విడతకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరీగా తెలియజేస్తూ ఉంటాను. అలాగే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే వచ్చింది, ఒకసారి ఆ నోటిఫికేషన్ చూసుకుని క్లారిటీగా తెలుసుకుందామండి. ఇదండి నోటిఫికేషన్. చేయుతకు సంబంధించి ప్రభుత్వం అయితే అదిరిపోయే శుభవార్త అయితే ప్రకటించారు. ఇక్కడ చూసుకున్నట్లయితే అకౌంట్లోకి 1,750 రూపాయలు కీలక అప్డేట్. ఇక్కడ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళల ఆర్థిక స్వావలంబనకు అమలు చేస్తున్న వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి అధికారులు కీలక ప్రకటన అయితే చేశారు. కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకునే వాళ్ళు మరో 2 లేదా 3 రోజుల్లో గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో సంబంధిత సర్టిఫికెట్లతో సంప్రదించాలని చెప్పేసి సూచించారు. ఈ పథకం కింద 45 నుండి 60 ఏళ్ల వయసు కలిగిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళల ఖాతాల్లో 1,750 రూపాయల చొప్పున ప్రభుత్వం అయితే జమ చేస్తుంది. ఈ ఏడాది డబ్బులు చెల్లించే తేదీని త్వరలోనే వెల్లడించనుంది. సో ఫ్రెండ్స్ చూశారు కదా, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాలని చెప్పేసి వెయిట్ చూస్తున్న వారు, అలాగే ఆల్రెడీ ఏదైనా అప్లై చేసి అమౌంట్ అనేది కొన్ని ఇష్యూస్ వలన పొందని వారు ఎవరైనా ఉంటే కనుక వెంటనే మరో 2 రోజుల్లో 3 రోజుల్లో మీరు వెళ్ళి మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయండి. చేసిన తర్వాత మీ యొక్క పేరు అనేది ఎలిజిబుల్ లిస్ట్లో వస్తుంది. వచ్చిన తర్వాత మీకు 1,750 రూపాయలు జమ కావడం అయితే జరుగుతుంది. అయితే డ్వాక్రా మహిళల్లో ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనార్టీ కులాల్లో ఎవరైతే 45 నుండి 60 సంవత్సరాల మధ్యలో వయసు కలిగి ఉంటారో అలాంటి వాళ్ళు కూడా తప్పనిసరిగా సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి. సో ఈ విధంగా అయితే మనము చేస్తేనే మనకు డబ్బులు అయితే వస్తాయి. దీనికి సంబంధించి తేదీ కూడా త్వరలోనే మనకు డిసైడ్ చేస్తారండి ప్రభుత్వము. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. చేతికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరీగా తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.